2019 కంటే 5 సంవత్సరాల్లో మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా, మీ ఖర్చులు తగ్గాయా అని అడుగుతున్నా, మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయని అడుగుతున్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందని అడుగుతున్నా, ఆడపిల్లలు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా, ముస్లిం సోదరులు అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు మీకు ఏమైనా ప్రత్యేకంగా వచ్చిందా అని అడుగుతున్నా, దుల్హాన్ వచ్చిందా మీకు, విదేశ విద్య వచ్చిందా మీకు, కొత్తగా ఒక కార్యక్రమం వచ్చిందా మీకు, రంజాన్ తోఫా వచ్చిందా మీకు, మరి ఎందుకేయాలి ఓటు? అతను అంటున్నాడు, నేనేదో బీజేపీతో కలిశాను కాబట్టి మిమ్మల్ని ఓటేయమని. నేను కొత్తగా కలిశాను ఆ తమ్ముళ్ళు బీజేపీతో 2014లో కలిశారు, అవునా కాదా? అప్పుడే ఉర్దూ యూనివర్సిటీలో హైదరాబాద్ లో పెట్టాను, అజ్ హౌస్ కట్టాం. ఆ రోజే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం. మళ్ళీ ఇక్కడ వస్తాను, నేనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను కర్నూలులో, విజయవాడ, కడపలో 2 దిక్కల్లో ఆజ్ హౌసులు కట్టాను, దుల్హాన్ ఇచ్చాను, విదేశ విద్య ఇచ్చాను, ముస్లిం సోదరులందరికీ, మౌజములకి, ఇమాములకి 5,000-3,000 ఆన్రోరిం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులకు ఆర్థిక సహాయం చేశావా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడికైనా ఇబ్బంది కలిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీ 4% రిజర్వేషన్లు వస్తే సుప్రీంకోర్టులో న్యాయవాదులు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను వస్తే రిజర్వేషన్లు పోతాయంట, మసీదులు కూలిపోతాయంట. ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడి మీదైనా సరే ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ అంతా చూస్తే ముస్లింలు ఎక్కువ ఉన్నారా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ ఎక్కువ మంది ఈ యొక్క అమరావతి చుట్టుపక్కల ఉండేది ముస్లింసే కదా, గుంటూరు, విజయవాడ గ్రామాల్లో ఎక్కువ ఉన్నారా కదా. ఇక్కడి నుంచి రాజధాని విశాఖపట్నాన్ని తీసుకుపోతానంటా ఉంటే వాళ్ళు వద్దంటే అక్కడ నేను పెడతానంటాడు ఇతను. మీ మీద అభిమానమా, మీ మీద గౌరవమా నేను అడుగుతున్నా. ఒక మసీదుకు సహాయం చేయన వ్యక్తి మీ ఎవరికి కూడా ఏమాత్రం విదేశ విద్య ఎందుకు తీసేశాడు? నేను మీటింగుల్లో తిడితే అప్పుడు 5,000-3,000 ఇమాములకి, మౌజములకి ఆండ్రోరిం రిలీజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అందుకని ఇప్పుడు చాలా స్పష్టంగా మీ అందరికి హామీ ఇస్తున్నా, ముస్లింలందరికీ 50 సంవత్సరాలకి పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. ఇదే కాదు, ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకి, కబరస్థానాలకి స్థలాలు కేటాయింపు చేస్తా, హజ్ యాత్రకు పోయే వ్యక్తులకి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం, నూరు బాషా కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తాను, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది, ఇమాములకి, మౌజుములకి 10,000-5,000 ఆందోళన ఇస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. అర్హతున్న ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమిస్తాం, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా 4% రిజర్వేషన్లు కాపాడతాం, సుప్రీంకోర్టులో ఉంది, అవి కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ముస్లిం సోదరులు కోరుతున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా, ఈరోజు ఈ యొక్క గుంటూరులో ఉండే ప్రతి ఒక్కరికి ఎక్కడన్నా మీరు ఇళ్ళలో ఉంటే ఆ ఇంటికి పట్టా ఇచ్చే బాధ్యత నాది, ఎక్కడున్నా అక్కడంతా పట్టాలు ఇస్తా. 2,
ఎవరికైతే ఇంటి జాగా లేదో వాళ్ళందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది. మూడు, టిడ్కో ఇళ్లు కట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా ఆ టిడ్కో ఇళ్లన్నీ పూర్తిగా పూర్తి చేసి ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది. మిగిలిన వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు,